ఈరోజు సిపిఎం ఇరవై ఆరో రాష్ట్ర మహాసభలో ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి సిపిఎస్ రద్దు అలానే పిఆర్సి అమలు ఈ రెండింటి మీద ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో లక్షా ఎనభై వేల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే సిపిఎస్ పరిధిలో ఉన్నారు సిపిఎస్ రద్దు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది మాట నిలుపుకోలేకపోయింది కమిటీలు వేసింది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సిపిఎస్ రద్దు చేస్తామని ఆయన ఆ రోజు వాగ్దానం చేశారు కానీ ఈరోజు రెండున్నర ఏళ్ళు గడిచిపోయినాయి సిపిఎస్ రద్దు చేయకుండా కమిటీలతో కాలయాపన చేస్తున్నారు రకరకాల కారణాలు చెప్తున్నారు మేము ఇటన్నిటిని వ్యతిరేకిస్తూ వెంటనే పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా అలాగే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ని రద్దు చేయాలని ఈ మహాసభ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం అదే అలాగే పదకొండవ వేతన సంఘం పిఆర్సి దానికి సంబంధించినటువంటి సిఫార్సులు రెండు వేల పద్దెనిమిది జూలైలో అమల్లోకి రావాలి ఇవాళ మూడున్నర ఏళ్ళు గడిచిపోయింది వాస్తవంగా పిఆర్సి నివేదిక అశుతోష్ మిశ్రా కమిటీ అని ఆ కమిటీ నివేదికను ఇంతవరకు ఉద్యోగ సంఘాలకు ఇవ్వనటువంటి పరిస్థితి అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కమిటీ అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను వెంటనే విడుదల చేయాలి అట్లాగే పిఆర్సీని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో జేఏసీతో చర్చించి వాళ్ళ డిమాండ్ మేరకు వాళ్ళ కోరిక మేరకు పీఆర్సీని కూడా అమలు చేయాలని దాని మేరకు సత్వర నిర్ణయం చేయాలని చెప్పేసి ఈ మహాసభలో ఈ తీర్మానాన్ని ఇప్పుడే ఆమోదించడం జరిగింది అందువలన సిపిఎస్ రద్దు పిఆర్సి అమలు ఈ రెండింటిని వెంటనే చేపట్టాలని राष्ट्र प्रभुत्वा सीपीएम महासभा